ఈ సమయంలో ఆయన నీ కొరకే తన చేతులు చాటిస్తున్నారా? ఆలోచించి ఆయన వైపు నీ హృదయం ఎత్తి పట్టు, నీ ఆలోచనలు ఎత్తి పట్టు, నీ తలంపులను ఎత్తి పట్టు. దేవుని మాయం పరచు, దేవుని కొరకు పుట్టాడు. చింత లేదిక ఏసు పుట్టాను, చింత లేదిక ఏసు పుట్టాను. వింతగాన బెట్ల హేమందున ఆయన జ్ఞాపకం చేస్తాను. అందరం లేచి నిలబడింది. 23వ అపొస్తలుల సువార్తను అందరూ కలిసి ఒప్పుకుందాం. పరలోక భూలోక సృష్టికర్తయైన సర్వశక్తిగల తండ్రియైన దేవుని నమస్కరిస్తున్నాం. ఆయన అన్ని మనం ప్రవేశించు నమస్కరిస్తున్నాం. గమనించండి, ఈ క్రిస్మస్ పురస్కరించుకొని నిలబడి వస్తుంది. వారికి ఎవరైనా మీరు సహాయం చేయాల్సుకుంటే ఆరాధనంతరం బయట చర్చ బయట ఉంటారు, వారికి మీరు సహాయం చేయండి. వారు పేదరికంలో అనారోగ్యంగా ఉన్నారు, వారికి మీ వంతు తోడ్పాటును అందించవలసిందిగా ప్రేమపూర్తిగా కోరవచ్చు. కూర్చో.
నిన్ను వందనాలు తెలియజేస్తున్నా. అదే రీతిగా మీడియా మిత్రులకు అందరికీ కూడా మా సిఎస్ఆర్ వెస్ట్రీ చర్చ్ పక్షాన క్రిస్మస్ శుభాకాంక్షలు. మరియు మా మధ్యలోకి వచ్చి ఈ రకంగా మమ్మల్ని కవర్ చేస్తున్నందుకు నిన్ను వందనాలు వందనాలు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యు అండి. ఇక్కడ సిఎస్ఐ చర్చ్ అతి పురాతన చర్చ్కు నేను సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన చర్చ్ కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా చర్చ్ పాస్టర్ పెద్దలు శ్రీ ఆనందం గారికి, అదేవిధంగా యేసు ప్రభువును నమ్ముకొని ప్రార్థన కోసం వచ్చిన ఈ క్రైస్తవ సోదర సోదరి మనుషులు అందరికీ క్రిస్మస్ సందర్భంగా నా పక్షాన, అదేవిధంగా మా ప్రియతమ నాయకురాలు కవిత గారి
పక్షాన మిగతా అందరి నాయకుల పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ చర్చ్ కానీ పరిసరాలు కానీ నాకు బాగా చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ జయన్ ప్రభాత్ గారు, పీటర్ గారు డాక్టర్ ఉన్నప్పటి నుండి కూడా దాదాపు 1974-1975 నుండి కూడా చాలా పరిచయం ఉన్న ప్రాంతం. 1973-1974 చాలా చిన్నప్పుడు మా అమ్మతో వచ్చేవారు, మా అమ్మ మంచి ఫ్యామిలీ. అప్పటి నుంచి తరచుగా చూస్తాను, అప్పటి నుంచి స్టార్ట్ అయితే తర్వాత ఈ రాజకీయాలకు వచ్చినాక ఇంకా కొద్దిగా ఎక్కువ రావడం, ఇక్కడ ప్రాంత పరిస్థితుల గురించి తెలుసుకొని గతంలో మన కమిటీ మెంబర్స్ సునంద్ర గారు కానీ మిగతారాయ్య గారు, అదేవిధంగా పాస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రీతమ నాయకులతో కలిసి కొంత నిర్మాణానికి కావాలంటే కూడా ఆ నిధుల కోసం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు 40 లక్షల రూపాయలు సాక్షన్ అయింది. ఇంకా కొంత కూడా రావాల్సి ఉంది, దాంతో కాశ్మీర్ నిర్మాణం కూడా జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వమతాల సమానం, మన రాజ్యాంగంలో ఏదైతే రాష్ట్రంతో ఇది ఒక సెక్యులర్ దేశం అని చెప్పి దానికి అనుగుణంగా ఎవరి ఆత్మ ప్రబోధం ప్రకారం వారు ఆ భగవంతుని ప్రార్థిస్తే వారందరూ కూడా సమానమే, తెలంగాణలో ప్రతి బిడ్డ సమానమే అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా ప్రతి పండుగను కూడా బతుకమ్మ బోనాల నుంచి మొదలు పెడితే మన క్రిస్మస్ రంజాన్ వరకు కూడా సమానంగా ప్రభుత్వ పరంగా జరుపుతూ అదేవిధంగా మేము నాయకులు కానీ ప్రతి వాళ్ళని కూడా పాల్గొంటున్నాం. కారణం ఏంటంటే పూర్తి సెక్యులర్ దేశమైన మన లోపల ఒక స్నేహపూర్వం సోదర భావం, సోదర సోదరుల భావం ఉండాలని చెప్పే ఆలోచన. మరి మొదటి నుంచి కూడా యేసు ప్రభు గారు కూడా ఆకాంక్షించేది అదే, సేవ శాంతి దీన్నే బోధించారు. మరి ఈనాడు ప్రపంచంలో శాంతి కలగిన సంగతి మనందరికీ తెలుసు. మరి వారి బోధనల ప్రకారం ఒక శాంతి అనేది నిలబడి ఉండాలి. మరి మన వివిధ దేశం అత్యున్నత ధనవంతమైన దేశాల్లో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి మన ప్రాంతంలో ఒకరికొకరు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన సమయం. మరి శాంతికి సేవకు మారుపేరైన యేసు ప్రభు విభజన సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా మరొకసారి ఇక్కడ సమావేశం సోదర సోదరులకు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ, మీడియా ద్వారా తెలియజేస్తున్న మీడియా మిత్రులందరికీ, క్రైస్తవ బంధువులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు చర్చిలో క్రిస్మస్ వేడుకలకు చేసిన కేటీఆర్ శాసనసభ్యులు, ప్రథమ నాయకులు సంజయ్ అన్న గారికి, అదేవిధంగా రెండు చేసిన టీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న క్రైస్తవ సోదరులందరికీ, సోదరి మనులకు, అందుకే సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ కూడా ఆ యేసు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం కాబట్టి అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచానికి జీసస్ ఒక మతం కులం అనేది ఉండదు, అందరం కూడా ఒక ప్రేమ ఆప్యాయత అనురాగం కరుణ జాలి చూపిన గొప్ప మహనీయుడు జీసస్. కాబట్టి మానవత్వం, మనిషికి మానవత్వం ఎంత ముఖ్యమనేది జీసస్ ద్వారా మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఒక ప్రశాంతతను బోధిస్తున్న ఈ యొక్క జీసస్ పట్ల అందరం కూడా వారి మార్గదర్శకాల్లో నడుచుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క కులం లేదు, మతం లేదు, అన్ని వర్గాలు అన్ని కులాలు సమానమే అని చెప్పేసి ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా దసరా కోణాలు ఎంత సాంప్రదాయానికి తెలంగాణకు ప్రతీకగా ముఖ్యమంత్రి గారు చూస్తారో అదే ప్రాధాన్యత క్రైస్తవ సోదరులకు కూడా ఇస్తూ అధికారికంగా కూడా ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. గతంలో కూడా పేద నాయకురాలు కవితక్క గారు కూడా మీకు ఏ విధమైన సహాయం ఉన్నా సంజయ్ గారు, కవితక్క గారు కూడా అందుబాటులో ఉండి సహాయ నిధులు ఇచ్చారు. కాబట్టి అక్కగారు
సంజయన్న గారు, మేము కూడా అందుబాటులో ఎప్పుడూ ఉంటూ మీ యొక్క అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.